డాక్టర్లు మాకొద్దు, లంచగొండి అధికారం సికో ప్రభుత్వ రంగ ప్రతిష్టను మసకబారుస్తున్న జీజేహెచ్ ఆసుపత్రి సిబ్బంది చనిపోయిన బాడీ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్న నా పేరు వనం శ్రీరాములు. పోతే నేను కమ్యూనిస్ట్ పార్టీలో నగర కమిటీ సభ్యుడిని. పోతే నెల్లూరు జిల్లా కోట గ్రామంలోని కోటమ్మ గిరిజన కాలనీ నుండి టి పుల్లమ్మ అనే ఒక వృద్ధురాలని ఇక్కడికి ట్రీట్మెంట్ కోసము జేజేహెచ్కి తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత ఈమెకి కరోనా లక్షణాలు ఉన్నాయని ఆమెకి చెప్తూ ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చారు. పోయిన నెల 7వ తారీఖున ఆమె ఇక్కడ అడ్మిట్ అయితే ఈ నెల 18వ తారీఖున ఆమె చనిపోయిందని చెప్పని డాక్టర్లు నిర్ధారించి ఈ డెడ్ బాడీని మార్చరీకి పంపించారు. మార్చరీకి పంపించిన తర్వాత ఆ మార్చరీ వాళ్ళు వీళ్ళు పోయి ఆ డెడ్ బాడీకి సంబంధించిన వాళ్ళు పోయి ఆ డెడ్ బాడీని ఇవ్వమని అడిగారు. డెడ్ బాడీని ఇస్తే మా సాంప్రదాయ ప్రకారం మేము కర్మకర్తలు నిర్వహించుకుంటాము కాబట్టి మా బాడీని మాకు ఇవ్వండి సార్ అని చెప్పని ఆ గిరిజనులు అడిగారు. అడిగితే వాళ్ళు ఏమన్నారు, మీకు డెడ్ బాడీని ఇవ్వాలంటే కరోనా డెడ్ బాడీ వీలు కాదు, కరోనా డెడ్ బాడీని ఇవ్వాలంటే మీరు 5,000 రూపాయలు మీరు మాకైనా ఇవ్వగలిగితే మేము ఆ డెడ్ బాడీని మీకు ఇస్తాము, మీరు తీసుకెళ్ళి మీరు ఖననం చేసుకోవచ్చు అని చెప్పని ఆ మార్చరీలో ఉండేటువంటి ఆ సిబ్బంది తెలియజేశారు. మాట్లాడుకుంటాం, మీరు 5,000 ఇవ్వండి, మీ డెడ్ బాడీని మీరు తీసుకొని అని చెప్పని చెప్పినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఇదే ఒక ఇష్యూ నా దగ్గరకు కూడా వచ్చింది. వాళ్ళు ఏంటంటే ఇదంతా రచ్చ ఎందుకో, రచ్చ చేస్తే మాకు డెడ్ బాడీని ఇవ్వరని చెప్పని 10,000 రూపాయలు కట్టించుకొని ఇంజమూరు దగ్గర వాళ్ళు ఊరు వాళ్ళు ఆ డెడ్ బాడీని తీసుకొని వెళ్ళి అక్కడ ఖననం చేసుకోవడం కూడా జరిగింది. ఇది ఈ విధమైనటువంటి మాది కోట గ్రామం, మేము యానాది కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నమ్మకి కరోనా వస్తే ఆమెని పోయిన నెల 7వ తేదీన గవర్నమెంట్ నెల్లూరు హాస్పిటల్లో చేర్పించాము. అప్పటి నుంచి 18వ తేదీ వరకు ఇక్కడే ఆమె ట్రీట్మెంట్లో ఉంది. అయితే ఆ 18వ తేదీ నైట్ 11 గంటలకి ఆమె మరణించిందని చెప్పి చెప్పారు. ఇక్కడున్న మా పెదనాన్న వాళ్ళందరూ కూడా ఆమెని ఐసీయూ నుంచి మార్చరీకి షిఫ్ట్ చేస్తూ వెళ్తున్నప్పుడు సిబ్బంది మీకు బాడీ ఇవ్వాలంటే మాకు 5,000 ఇవ్వాలి, లేకపోతే మీ బాడీ ఇవ్వము అని చెప్పారు. అయ్యా, మాకు ఇప్పటికే ఇన్ని నెలలు ఇక్కడ ఉండడానికే మేము అప్పులు పడిపోయి ఉన్నాం, మా దగ్గర ఇంకా డబ్బులు లేవు, మీకు ఇంక ఇవ్వడానికి కూడాను అని అంటే మీ దగ్గర ఇంకెంత ఉందో చెప్పండి, లేకపోతే మీకు బాడీ ఇవ్వము అని వాళ్ళు బెదిరించారు. మా దగ్గర ఇంకేం లేదు, ఛార్జీలకి 1,000 రూపాయలు ఉన్నాయి, అదొకటే ఉంది, కావాలంటే తీసుకోండి అని చెప్తే ముక్కులో ఉన్న కమ్మలు బేసర్ కూడా తీసుకొని 1,000 రూపాయలు తీసుకొని ఈ చుట్టుపక్కల ఈ హాస్పిటల్ పరిసరాలు ఎక్కడ మీరు ఉండకూడదు, కనబడ్డారంటే మీరు ఇరుక్కుంటారు, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకూడదు అని వాళ్ళు భయపెట్టేసి పంపించేశారంట. వాళ్ళు వచ్చి మాకు అసలు విషయం కూడా చెప్పలే వాళ్ళు, మామూలుగా హాస్పిటల్ వాళ్ళకే చెప్పేశాము, వాళ్ళే దహన సంస్కారాలు చేస్తారంట అని చెప్పారు. తర్వాత మార్నింగ్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, పుల్లమ్మ బంధువులు ఎవరు లేరు, ఆమె ఎలా చేయాలి, ఆమె బాడీని ఎవరు తీసుకెళ్తారంటే సార్ ఈ విధంగా సార్ అటు స్టాఫ్ చెప్పి వచ్చారంట, మీకే మిమ్మల్ని చేయమన్నారండి కదా సార్, దహన సంస్కారం మీరే చేస్తారంట అని చెప్తే మాకెవరు చెప్పలేదు, మాకెవరు చెప్పింది రమ్మని చెప్పండి అని అన్నారు. సరే అని చేస్తే అప్పుడు మీరు వచ్చి 3 రోజులు అప్పుడు తీసుకెళ్తే బాడీ ఉంటుంది, లేకపోతే 3వ రోజు మేము మున్సిపాలిటీకి ఇచ్చేస్తామని సార్ చెప్పారు. అది ఇప్పుడు వచ్చి మేము ఇక్కడ బాడీ కోసం వచ్చినాం. నా పేరు వాటంపేటి నాగేంద్ర, భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నెల్లూరు నగర కమిటీ సభ్యుడిని. ఈరోజు ప్రభుత్వ పెద్దాసుపత్రి నందు కోట మండలం కోటమ్మ గిరిజన కాలనీకి సంబంధించినటువంటి టి పుల్లమ్మ అనే వ్యక్తి పోయిన నెల 7వ తారీఖున కరోనా అనుమానితురాలుగా ఈ మన నెల్లూరు పెద్ద ఆసుపత్రి నందు అడ్మిట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ట్రీట్మెంట్లో ఉంటే ఈ నెల 18వ తారీఖున ఆమె చనిపోయిందని చెప్పేసి సిబ్బంది చెప్తే శవం తీసుకోవడానికి వెళ్తే
అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీ శవం కరోనాతో చనిపోయింది కాబట్టి ఈ బాడీ ఇవ్వడానికి లేదు, మీకు కావాలంటే మాకు 5,000 రూపాయలు ఇస్తే పంపిస్తామని చెప్తే మా దగ్గర అంత లేదమ్మా అంటే ఎంత ఉందా అంటే 5,000 రూపాయలు ఉందంటే ఆ 1,000 రూపాయలు తీసుకొని మీరు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకుండా బయట వెళ్ళిపోవాలి, ఉంటే పోలీసులు పట్టిస్తాం, ఎందుకంటే కరోనాతో చనిపోయింది కాబట్టి మీ మీద కూడా యాక్షన్ ఉంటుంది, మిమ్మల్ని కూడా లోపల పెడతారంటే భయపడి పారిపోయారు. నిన్న సాయంత్రం మార్చరీకి సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళకు ఫోన్ చేసి ఏమయ్యా మీరు పుల్లమ్మ యొక్క బాడీని తీసుకెళ్లేదని అడిగితే మాకు తెలియదమ్మా ఇటు జరిగిందని చెప్తే మీరు 2 రోజుల లోపల తీసుకెళ్ళకపోతే అనాథ శవంగా దీన్ని పరిగణించి మేము మున్సిపాలిటీ వరకు అప్పచెప్పేస్తాము, ఓలే దాన సంస్కారాలు చేసుకుంటారని చెప్తే వాళ్ళు భయపడి మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే మేము చెప్పేది ఏంటంటే ఇది కొత్త కాదు, ఈ సంఘటన ప్రభుత్వ ఆసుపత్రి మన నెల్లూరు ఆసుపత్రి నందు కొత్త కాదు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అధికారుల డాక్టర్ల నిర్లక్ష్యం మనకి ఇన్నున్నాయి. ఎందుకంటే మేమే కమ్యూనిస్ట్ పార్టీగా గతంలో ఓపీ విభాగంలో ఉన్నటువంటి అధికారులు సిబ్బంది పనితీరు మేము చేసాం. ఈరోజు ఇది మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైతే దినసరి కూలీలు కనీసం వాళ్ళు ఇక్కడ ఛార్జీ పెట్టుకో రావడానికి కూడా డబ్బులు లేకపోతే పక్కన వాళ్ళ దగ్గర చేబుదులు అప్పుగా తీసుకొని వచ్చే పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, అటువంటి వారిని బెదిరించి డబ్బులు గుంజుకొని శవాన్ని కూడా ఇవ్వకుండా తరిమేశారు కాబట్టి మేము ఇప్పుడు వచ్చాము. ఇక్కడ నిరసన తెలియజేస్తుంటే జిజి సూపరింటెండెంట్ గారు ఎస్ఐ గారు వచ్చి మాట్లాడారు, రేపు ఉదయం 9:30 రమ్మన్నారు, వస్తాం చూస్తాం. అయినా కానీ మేము ఖచ్చితంగా దీని మీద కేసు పుట్టప్ చేపిస్తాము, ఎందుకంటే ఇటువంటి సంఘటన మరెవరికి జరగకూడదు. ఇటువంటి దోపిడీ, దొంగతనం, అవినీతి, లంచగొండితనం ఉన్న అధికారుల్ని తక్షణమే రిమూవ్ చేయాలి, డాక్టర్ని తక్షణమే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి మా డిమాండ్గా పరిగణిస్తూ ఉన్నాం. దీనికి సూపరింటెండెంట్ గారు కూడా ఓకే అన్నారు. రేపు ఉదయం 9:30 మేము చూసుకొని శవాన్ని అప్పచీసుకొని తర్వాత లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. హాస్పిటల్లో చేర్పించినప్పుడు ఆమె యొక్క ఒంటి మీద కమ్మలు ముక్కుపుట్టగా ఉన్నాయి, తర్వాత వెళ్ళే చూసేటప్పుడు మాకు అవి కనిపించలేదు, రేపు మళ్ళీ బాడీ ఇస్తారు కాబట్టి క్లారిటీగా చూస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. అవి కూడా తీసేసి ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి అలవాటే రేపు శవం చూసిన తర్వాత దాని మీద లేకపోతే ఖచ్చితంగా సూపరింటెండెంట్ గారి నుంచి ఆ రోజు డ్యూటీ చేసిన క్లాస్ 4 సిబ్బంది వరకు అందరి మీద కూడా దొంగతనం కేసు కూడా నమోదు చేయాలి, చేపిస్తామని చెప్పి హెచ్చరి